సదాశివ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ శిష్టకర్ల సంఘం సెక్రటరీ ఎడ్మిట్, పరిపాలనా సంబంధమైనటువంటి విషయాలు చూసే కార్యదర్శి బాధ్యతలు. పైగా ఇంకొక విషయం ఏంటంటే, 1986 నుంచి నేను కూడా జర్నలిస్ట్ అండి. స్టిల్ టుడే సాక్షిలో 4 ఇయర్స్ బ్యాక్ వరకు సాక్షిలో రిజైన్ చేశాను. చేసి ఓన్గా ఒక ఈవినింగ్ డైలీ చైతన్య దీపికను రన్ చేస్తున్నాను. మంత్లీ మాతృదేవోభవ అనే ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా రన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి శిష్టకరణ కులస్తులకు గతంలో బీసీ నోచుకొని మేము ఒక 3 దశాబ్దాల ఉద్యమం రాష్ట్రంలో విభిన్న తరహాల్లో ఉద్యమం చేసిన తర్వాత దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కరుణా కటాక్షంతో బీసీడీలో మేము చేరాం. బీసీడీలో మేము చేరటం వల్ల ఈరోజు మధ్యతరగతి సాధారణ కుటుంబీకులు సైతం ఉన్నతమైన చదువులు చదువుతూ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మెడిసిన్ సీట్స్ కూడా సాధించి శిష్టకర్మ కులస్తుల్లో కూడా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా మెడిసిన్గా డాక్టర్స్గా ఆవిర్భవించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మన స్టేట్లో విజయనగరం జిల్లాలో పార్తీపురం మున్సిపాలిటీలో బీసీ వార్డుగా కేటాయించబడిన దాంట్లో శిష్టకర్మ బీసీ అయినందువల్ల అక్కడ ఒక వార్డు మెంబర్కి పట్టణానికి గెలిచే అవకాశం రావడం, ఆ తర్వాత ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎదగడం అనేటటువంటి ఒక మంచి సంఘటన జరిగింది. ఈరోజు బీసీ డీవల మేము పొందినటువంటి ప్రతిఫలాలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఓబీసీ జాబితాలో చేర్చాలనేటటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో సుమారుగా 1 దశాబ్ద కాలంగా మేము విభిన్న తరహాలో ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. విభిన్న తరహాల్లో నేతలు కలిసి వారికి మా వినతి పత్రాలు అందజేయడం అనేది జరుగుతున్నది. దీనికి 4 సంవత్సరాల క్రితం స్వయంగా నేను కూడా వెళ్ళాను. మా రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు, మరికొందరు పెద్దలారు, సాయిబాబా గారు వీళ్ళు కూడా వచ్చారు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి స్వయంగా శిష్టకర్మ కులస్తుల యొక్క బాధలు ఓబీసీ చేయవలసినటువంటి ఆవశ్యకత కోసం నరేంద్ర మోడీ గారిని స్వయంగా గౌరవించడం జరిగింది. ఆ రోజు ఈ నరేంద్ర మోడీని మేము కలవాల్సినటువంటి సందర్భంగా మా ఎంపీ శ్రీకాకుళం ఎంపీ కిగ్రామ్ రామ్మోహన్ రెడ్డి గారి సహకారం కూడా చాలా వరకు లభించింది. ఒకే రోజు ఆ రోజు ఎంసీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారిని, అలాగే సెంట్రల్ బీసీ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ గారిని కూడా నేను స్వయంగా కలవడం జరిగింది. మా ప్రతిపాదనలో దాదాపుగా మోక్షం లభించి మేము ఓబీసీలో చేరతామన్న టైంకి జస్టిస్ ఈశ్వరయ్య గారు పదవి విరమణ సమయం పూర్తి కావడం, ఆయన పదవి విరమణ చేయడంతో ఆ ప్రతిపాదన మొత్తం ఆగింది. కేంద్ర ప్రభుత్వం ఆ ఎన్సీబీసీ చైర్మన్ రిక్రూట్మెంట్లో కూడా కొంత డిలే జరిగింది. డిలే జరిగిన తర్వాత ఇటీవల మళ్ళీ కొత్త కమిటీని, ఎన్సీబీసీ కమిటీని పేద ప్రభుత్వం నియామకం చేసింది. చేసిన తర్వాత ఇందులో ప్రధానమైన వ్యక్తి సౌత్ ఇండియాకి రిప్రజెంట్ చేసినటువంటి ఎన్సీబీసీ మెంబర్ శ్రీ తరుణ్ ఆచార్య గారిని మేము ఆహ్వానించడం, విశాఖపట్నంలో ఒక పెద్ద ఎత్తున ఒక మహాసభ నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో శిష్టకర్మ కులస్తులను ఓబీసీలో చేర్చవలసినటువంటి ఆవశ్యకత గురించి ఆయనకి అన్ని విధాలుగా వివరించడం జరిగింది. అయితే మా కులం పట్ల ఒక శుభ పరిణామం ఏంటంటే, ఎన్సీబీసీ మెంబర్ తరుణ్ ఆచార్య గారు వచ్చినప్పుడు ఆయనతో పాటే బీసీ కమిషన్ సభ్యులు కూడా తీసుకురావడం వల్ల మా బీసీ ఓబీసీ కార్యక్రమం చాలా సులభం అవుతుందని చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాము. ఎందుకంటే ఒక నేషనల్ బీసీ కమిషన్ మెంబర్తో కమిషన్ కూడా ఫాలో అయిందంటే అక్షరాల పని పూర్తి అవుతుందని నమ్మకం. ఆ రోజు ఆయన సభలో మాట్లాడిన దాంతో పాటు బీసీ కమిషన్ సభ్యులు కూడా మాట్లాడి, మేము డెఫినెట్గా మీరు ఆల్మోస్ట్ బీసీ అయిపోతున్నది, మీరు విజయోత్సవ సమాహారం కూడా చేసుకోవచ్చు అని చెప్పి విశాఖపట్నం మహాసభలో ఎన్సీబీసీ మెంబర్ గారు తల్లూరు ఆచార్య గారు
ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత మాలోని విభిన్న డెలిగేషన్స్ కలిసి ఎన్సీపీసీ చైర్మన్ భగవన్ సాహిబ్ని ఆయన కూడా కలవడం జరిగింది. అలాగే మరొక మెంబరు సుధా యాదవ్ గారు కూడా కలిసాం. వారి పరిస్థితి కూడా ఇచ్చారు. అంటే ఎన్సీపీసీలో కూడా మెజార్టీ మెంబర్స్ నలుగురు మెంబర్స్ ఉంటారు. నలుగురు మెంబర్స్ లో కూడా ఇద్దరు మెంబర్స్ ఇద్దరు మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ నుంచి ఓబీసీలో చేర్పించడానికి తమ సంతృప్తి వ్యక్తం చేశారు. కనుక దాదాపుగా మరో నెల రెండు నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో శిష్టకరణ సంఘం ఓబీసీ జాతీయ చేరడానికి సమయం ఆసనమైందని చెప్పి సవివేగంగా మేము వివరించుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రతిపాదన అయితే మరింత బలంగా ఉంటుందని జగన్ గారు ఓదార్పు యాత్ర కాలినడకన తిరిగినప్పుడు మేము శ్రీకాకుళం జిల్లాలో సంతపంపాల మండలంలో ఆయన దగ్గరికి కలిసి స్వయంగా నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇది మరి గొడవ వస్తున్నారంటే మీరు కేంద్ర ప్రభుత్వ తాలూకా రాయితీ కానీ ఉద్యోగాలు కానీ నోచుకోవడం పరిస్థితి కనుక మీరు అధికారంలో వచ్చినట్టు అయితే మీరు రికమెండ్ చేయాలని కోరుతున్నామని చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి ఆ రోజు ఇష్యూ చేయడం జరిగింది. ఆయన కూడా మేము మరి తొందరలో ఈ మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక డెలిగేషన్ కలుస్తూ చట్టసభలో ఓబీసీని శిష్టకరణాలను చేర్చాలని చెప్పేసి ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేయించి ఆ రిజల్యూషన్ కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా స్వయంగా సమర్పించేయాలని మేము ఆ ప్రయత్నం మేము చేస్తాం. ఈ లోపల రాష్ట్ర వ్యాప్తంగా శిష్టకరణ కోసం అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ మీ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కలిసి మన ఓబీసీ కుటుంబం కోసం ఓబీసీ అవసరం కోసం వాళ్ళని గడువించి వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్స్ తీసుకొని రాష్ట్ర సంఘానికి కానీ ప్రభుత్వానికి కానీ వారి నుంచి నేరుగా ప్రభుత్వానికి కానీ ఎంపీ ప్రతిపాదనలు కూడా ప్రయత్నం చేయవలసిందిగా మా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కోరడం జరుగుతున్నది. ఎమ్మెల్యే గారు అయితే ఆయన ప్రతిపాదించి ముఖ్యమంత్రికి సబ్మిట్ చేయవచ్చు. ఎంపీ గారు అయితే ఆయన ప్రతిపాదించి ప్రధానమంత్రికి కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఎమ్మెల్యేకి ఎంపీకి ఎక్కడ వాళ్ళు అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకు కూడా మన ఓబీసీ చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వినిపించుకుంటూ అప్పుడు దివంగత రాజశేఖర ముఖ్యమంత్రి గారు మా విడతి పత్రాలని మా సాధకవాదాలు పర్సనల్గా చూసి ప్రతి ఊరికి వచ్చి ప్రతి ఊరిలో కూడా మా బంధువులు కలిసి ఆయన వినియోగించిన తర్వాత ఆయన సాధకవాదాలు పట్టి మీద స్వయంగా చూసిన తర్వాతే మమ్మల్ని బీసీడీలో 2009లో బీసీడీలో ఇవ్వడం జరిగింది. అప్పటిదాకా మేము ఓసీలో ఉన్నామంటే చాలా బాధపడ్డాము. పిల్లలకి ఫీజు లేవు. ఈవెన్ మీ లోయర్ ఎడ్యుకేషన్ కూడా అంటే 1 to 5 అది కూడా చదవడానికి ఇబ్బంది పడిపోయి అంటే వాళ్ళ డబ్బులు లేక డబ్బులు ఏదో హ్యాండ్ టు మౌత్ అక్కడ సంపాదించుకుంటే మన ఈరోజు ఇల్లు పడుతుందని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటారు. ఆ టైంలో పిల్లలు ఏదో నా డబ్బులు సంపాదిస్తే మనకు తెలియచేందుకు ఫ్యాక్టరీ తెలియచేందుకు ఉద్దేశం మీద ఆ రకంగా మేము చాలా బాధలు పడ్డామండి. రాజశేఖర రెడ్డి గారు పుంజవాడు బీసీడీ నీరు చేత కొంచెం ఈ ఫీజీ రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా మాకు వచ్చాయి. అయితే ఏంటంటే దాని తర్వాత ఏ రకంగా మన ఉద్యోగ అవకాశాలు మాకు సెంట్రల్ గవర్నమెంట్లో లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఆ అనుబంధ సంస్థల్లో కూడా ఉద్యోగం రాక ఎందుకంటే ఒక ఉద్యోగం రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కొనసాగిస్తున్నాము. ఎవరు కూడా ఇందులో విద్యాపరంగా ముందున్నప్పటికీ కూడా మాకు ఈ ఓబీసీ అనేటటువంటి లేకపోవడం వల్ల మేము ఉద్యోగాల పంతులలో మా పిల్లలు నష్టపోతున్నారు. అయితే రాజశేఖర రెడ్డి వచ్చినటువంటి ఓబీసీ డీ నెంబర్ పెట్టారు సీరియల్ నెంబర్ 44 దాన్ని ఏ గ్రూప్ లో చేర్చాలని చెప్పేసి ఈ ద్వారా నిర్ణయించుకుంటున్నాం. మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ లో మాకు అవకాశాలు కల్పించమని అందుకోసం ఓబీసీలకు చేర్చమని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర అన్ని కూడా ఇలాగే మన మన పాత్రికేయుల సోదరుల ద్వారా ప్రభుత్వానికి మా వినతి పత్రం మా వినతి విన్నవించుకోవడం జరుగుతుంది. దయచేసి ఎందుకంటే ఆ మధ్యలో సామగ్రి బాధలు మీరే కాబట్టి మా పొలం యొక్క బాధలు మాకు సాధకవాదులను వివరించాలి కాబట్టి ఈ సాధకవాదం జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. మా ఎంపీ ఎంపీ గారు ఇప్పుడు వెట్టిస్తున్నాడు గణించం ఎక్కడ తీసుకెళ్తున్నాడు. దయచేసి ఒక్క నిమిషం రామనాథన్ గారు నమస్తే.